Good evening, brothers and sisters from media. Inta torlo malli ila kalusukuntamani ankoledu. Oka pandaga vatavaranam peddettuna మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి పెద్దలందరూ కూడా వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి పెద్ద మెజారిటీతో ఈ ప్యానల్ని గెలిపించి నోటీస్ బోర్డు మీద కూడా ఎలక్టెడ్ మెంబర్స్ని పెట్టేసి ఒకళ్ళిద్దరు టైలో ఉన్నవాళ్ళు తప్ప పెట్టేసిన వాతావరణం రెండు రాష్ట్రాల్లో కూడా బహుశా మోస్ట్ వాచ్డ్ ఈవెంట్ ఇది. అప్పుడే అడిగారు ఎందుకు 900 మంది కోసం ఇంతమంది కంటే ఈ 900 మంది ఉన్న ఆర్గనైజేషను 9 కోట్ల మందికి డైరెక్ట్ కనెక్టెడ్, అందుకనే ఇట్ వాజ్ ద మోస్ట్ వాచ్డ్ ఈవెంట్. కాబట్టి ఒక విభేదం వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో చివరికి తప్పనిసరిగా ఎలక్షన్స్ కోరుకున్నారు కాబట్టి యునానిమస్ కావాల్సింది ఎలక్షన్కి వచ్చింది. ఎలక్షన్ కమిటీని కూడా అందరం కలిసి నిర్ణయించుకున్నాం. సీనియర్ మోస్ట్ పీపుల్ కృష్ణమోహన్ గారు, నారాయణరావు గారుతో పాటు కొంతమంది. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో కొన్ని తప్పులు జరిగినా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మంచి వాతావరణంలో సంతోషంగా ఎలక్షన్స్ చేసుకున్నాం. నేను మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆయన ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇవాళ డైరెక్ట్గా విషయం ఏంటంటే ఒక మంచి ముహూర్తం చూసాం. మేము ముహూర్తం జనరల్గా మనం భారతదేశంలో నమ్ముతాం కాబట్టి ముహూర్తం చూసాం. ముహూర్తం చూసి 22 బాగుంది ముహూర్తం, అమ్మవారు ఫ్రైడే, ఇట్లాగా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. శ్రీచక్రం వేసుకుంటాను నేను కూడా. పెద్దలందరితో మాట్లాడాం, సూపర్ స్టార్ కృష్ణ గారితో మాట్లాడాం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మెగాస్టార్ గారు వారు ఆర్ఎఫ్సీలో ఉన్నారు, మాట్లాడాం, మెసేజ్ పెట్టారు, మండే కలుస్తున్నాం అన్నారు, చెప్పాం చూచాయిగా ఇదని. నాగబాబు గారు కూడా చెప్పాం ఇలాగా త్వరలో కలుస్తున్నాం వచ్చి స్వేరింగ్ ఇన్ సెరమనీ ప్రమాణ స్వీకారం తీసుకుంటాం అని చెప్పాము. అందరిని కలిసాం, పెద్దలు దాదాపు ఇంకా కలుస్తున్నాం. మంత్రి గారిని కలిసాం, తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, వారు హర్షించడం జరిగింది. 22 ముహూర్తం బుక్ చేసి ఎక్కడది క్లబ్ రిసిప్ట్, రిసిప్ట్ ఎక్కడ? నిన్న సాయంకాలం క్లబ్బు మన ఎఫ్ఎన్సిసి మామూలుగా లాస్ట్ టైం పెట్టిన చోటే అక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేద్దాం అని చెప్పి అన్ని సంతోషకరమైన వాతావరణం చూస్తున్నాం. పొద్దున్నే మాజీ అధ్యక్షుల వారు శివాజీ రాజా గారు ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారికి. 31 వరకు, మార్చి 31 వరకు నేను పదవిలో ఉన్నాను. అక్కడి వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు. కాబట్టి నా టైం ఉన్నంత వరకు 31 వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు, ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి లేదు. నేను కోర్టుకు వెళతాను అని చెప్పడం జరిగింది. మిగతాది ఎలక్షన్ ఆఫీసర్ గారు మాట్లాడిన తర్వాత నేను క్లియర్గా కొన్ని విడమని చెప్తాను. నాకు 2 రోజుల క్రితమే న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నరేష్ గారు ఫోన్ చేసి మే 22 మార్చ్
ఛార్జ్ తీసుకోవాలనుకుంటున్నాం ముహూర్తం ప్రకారం. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా, ఏమైనా చేయవచ్చా అని అడిగారు. లీగల్లో చేయవచ్చండి. ఎనీటైమ్ ఎలక్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న పంచాయతీ ప్రెసిడెంట్ వరకు కూడా ఎలక్షన్ జరిగిన వెంటనే వాళ్ళకి రైట్ వచ్చేసేస్తుంది. ఆల్రెడీ ఓల్డ్ బాడీ వెనక్కి వెళ్ళిపోతుంది, న్యూ బాడీ విల్ టేక్ ఓవర్. అండ్ లీగల్లీ స్పీకింగ్ యూ హ్యావ్ ఎవరీ రైట్ టు టేక్ ఓవర్. వి గో హెడ్ 22nd March అని చెప్పాను. అలాగే అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఈరోజు వేరే ఏదో మాకు యూజువల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటే ఆఫీస్కి వచ్చాను. తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఎవరు ఫోన్ చేశారు, మన శివాజీ గారు ఫోన్ చేశారని చెప్పి చెప్పారు. సార్ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ ఇవ్వనని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సార్ మీరు బయలాస్ చూసారా, మీరు చూడలేదు ఒకసారి చూడండి. 31st March వరకు ఇప్పుడున్న ప్రెసిడెంట్కి టర్మ్ ఉంది. ఛార్జ్ కూడా ఎప్పుడు 1st April తర్వాత తీసుకోవాలి, అప్పటి వరకు తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా వెళ్ళవచ్చు, మీరు ఒకసారి చూడండి అన్నారు. తర్వాత నేను బైలాస్ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ షెడ్యూల్ అంతా ఎగ్జామిన్ చేశాను. ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు రేజ్ చేసిన టెక్నికల్ అబ్జెక్షన్ మాత్రం కరెక్ట్ అనిపించింది, టెక్నికల్ స్పీకింగ్. అండ్ దేర్ఫోర్ అకార్డింగ్లీ అడ్వైజ్డ్ డాక్టర్ నరేష్ అండ్ హిస్ టీమ్, దిస్ ఈస్ ద టెక్నికల్ అబ్జెక్షన్. దో యూ హ్యావ్ మారల్ రైట్ టు టేక్ ఓవర్, లీగల్ రైట్ టు టేక్ ఓవర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ ఎలెక్టెడ్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ద పంచాయత్ ప్రెసిడెంట్ ఆల్సో టేక్స్ ఓవర్. మ్యాక్సిమమ్ 1-2 weeks టైం విత్ ఇన్ ది గెటింగ్ ఎలెక్టెడ్ పీపుల్ గెట్ సోన్ ఇన్ అండ్ దే హోల్డ్ దేర్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఆల్సో. సిమిలర్లీ ఫస్ట్ ఈసీ మీటింగ్ ఆల్సో కెన్ బి హెల్డ్, వాజ్ మై అడ్వైస్ టు దెమ్. బట్ ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్ నౌ బై ద అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్, ఐ జస్ట్ కన్వే టు హిమ్ దిస్ ఈస్ దేర్ అబ్జెక్షన్. సో డెసిషన్ ఈజ్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. But legally speaking, you have every right to take over. But since there is an objection, there is a moral, you are morally prevented from, but not legally. Anche cheptam jarigindi, dan prakaram oka decision iskuntaru. Thank you. Da. Lok Sabha last time April lo jarigindi. May lo jarigindi. లాస్ట్ టైం 14, ఇప్పుడు ఏప్రిల్లో జరుగుతుంది. సో లోక్సభ 1 month ముందుకొచ్చి జరుగుతుంది. ఒకవేళ 1 month ముందు జరిగిన దానివల్ల ప్రధానమంత్రి ఆ కుర్చీలో మే వరకు కూర్చోకూడదు అని రూల్ ఉందా డైరెక్ట్గా అడుగుతున్నా. డైరెక్ట్ అందరూ అడిగేసాను, మీరు అడగండి చెప్తానండి. సెకండ్ పాయింట్, బాడీ ఇంకా డిజాల్వ్ కాలేదు, లీగల్లే చెప్తున్నారు, ఆప్షన్ కూడా చెప్తున్నారు. నో నో, 31st వరకు లీగల్గా ఉంది, టెక్నికల్గా ఉంది, లీగల్గా మీరేం ప్రొసీడ్ అవ్వలేదు. ఎందుకు ఈ 10 డేస్ గురించి ఇంత ఇష్యూ ఎందుకు? ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇంపెడిమెంట్ ఇన్ హిస్ వే, ఇట్స్ ఓన్లీ మారల్ బట్ నాట్ లీగల్. లీగల్లీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టేక్ ఛార్జ్ ఇమీడియట్లీ. That's my clarification. Dissolve automatic. Eppudaithe election notification isthamo, the president becomes a lame duck president. He will not have any powers. It's a lame duck. It's a legal term. Lame duck prime minister, lame duck president. Once election notification is given. And if election results are once result declared, the new person becomes president-elect. Then the outgoing president will not have any powers at all. Yes, it is he for him to take a decision when to take charge, when to be sworn in. This is the legal position. Meeru suitiga evaru maatladandi kindly kindly sorry brother, meer adigina question correct question, daniki samadhanam cheppal kabatti nenu cheptunna. గత టర్మ్లో జనరల్ సెక్రటరీగా నేను పనిచేయలేనిలేదు అని చెప్పాను, అవకతవకలు జరిగినాయని చెప్పాను. 2 సంవత్సరాల ఆడియో రికార్డ్ మాయమైపోయింది కొన్ని కారణాల వల్ల చెప్పాను. ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి.
ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్. మనిషి చనిపోతే మెంబరు వెంటనే మా నుంచి 2 లక్షలు ఇచ్చి అది క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఎక్స్పైర్ అయిపోయింది అప్పుడే. ఇది వాళ్ళ మీద గౌరవంతో, మా మీద గౌరవంతో బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో పిలిపించి అడిగితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కనుక ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్ష రూపాయలు మా ఇవ్వడానికి ఉండదు. మోస్ట్ క్రూషియల్, ప్రతి మెంబర్కి కూడా ప్రాణాంతకం ఏమైనా పరిస్థితి వస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఆఫీసులో సురేష్ని అడిగితే అందరి ముందు చెప్పాడు, 2 లక్షలది 3 లక్షలు చేయబోతున్నాం కాబట్టి నేను వచ్చిన తర్వాత చేద్దామన్నారు. ఇది కరెక్టా? మనుషుల ప్రాణాలతో ఆడడం కరెక్టా? డైరెక్ట్ ఫైల్ పెట్టు, చూసుకోండి, ఫైల్ చూసుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. కుర్చీ పిచ్చి మాకు లేదు. 10 రోజులు కాదు, 20 రోజుల తర్వాత చేసుకోవచ్చు. లీగల్గా మాకు కెపాసిటీ ఉంది, వీ కెన్ డూ ఇట్. రెండోది ఒక శుభకార్యం. సాధారణంగా ఒక ప్రెసిడెంట్ ఓడిపోయినప్పుడు, మురళీమోహన్ గారు ఇంతకుముందు ఓడిపోయారు, గౌరవంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసి మేము మీతో ఉంటాం అని చెప్పి ఛార్జ్ నెక్స్ట్ కమిటీ నిర్ణయించిన రోజున, ఇంతకుముందు కూడా అలాగే జరిగింది, ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇది గౌరవం. నిన్న నేను పేర్లు చెప్పను కానీ చెక్కులు సైన్ చేయాలి, పెండింగ్ ఉన్నాయంటే మేము పెట్టామని కూడా చెప్పారు. ఇవన్నీ మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. మేము మాట్లాడకూడదు అనుకున్నాం. ఈ ఫైల్ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం. ఇంటి గుట్టు కోసం, ఇంటి గుట్టు కోసం మేము రిస్క్ చేసి. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను చెప్పలేను, చెప్పకూడదు. కానీ ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు, మాకు ఆ రైట్ ఉన్నప్పుడు ఎందుకు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు? ఒక మంచి ముహూర్తం చూసాం, పోని 2-3 డేస్ బ్యాక్ చెప్పండి, లేదా ముందే చెప్పండి, 31 వరకు నేను కూర్చోవాలి ఆ కుర్చీలో అని. కూర్చోండి, కూర్చోండి, సంతోషం. మేము రాము, 1వ తారీఖే వస్తాం. ఒక క్లబ్బు మొత్తం 500 మంది సభ్యుల్ని భోజనానికి పిలిచి, పెద్దలందరితో దీవెనలు తీసుకొని, మంత్రి గారితో దీవెనలు తీసుకొని, ఒక మంచి కార్యక్రమం. ఏముంటుంది ఇది? పదవి స్వీకారం అంటే నేను తీసుకుని వెంటనే కిరీటం పెట్టుకుని అక్కడ కూర్చొని ఆ కుర్చీ గ్యాలడిపోను కదా. పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాకు ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఇవి మేము చెప్పలేదు ఇంతకుముందు కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను తీయట్లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను తీయను. మా ఇంటి గుట్టు కోసం తీయను. కానీ ఎందుకు ఇట్లా హింస పెడుతున్నారు? మేమేం పాపం చేశాం? ఒక మార్పు కావాలని అడిగాం, దాని మార్పుకు సమాధానం చెప్పారు. మీడియా వారు ఉన్నారు, 2 రాష్ట్రాలు హర్చించింది. ఇవాళ ఒక కార్యక్రమం జరగడానికి ఇటువంటి ఫైల్స్ మేము సంతకం పెట్టాలి? పనులు ఉన్నాయి చాలా. ఆ పనుల కోసం కూర్చుంటున్నాం. నువ్వు అరుణాచలం వెళ్ళిపోతానని చెప్పి చుట్టుపక్కల ఎక్కడో ఇక్కడే కూర్చుని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్క్వాలిఫై చేయాలి 10 రోజుల్లో అనే ఒక ప్రయత్నం జరుగుతుంది. కొంతమంది మెంబర్స్ని ఇంతకుముందే మా దగ్గర ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది ఎలక్షన్ ముందు. అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు ఎలక్ట్ కాలేదు, నీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, రీకౌంటింగ్ పెట్టించు అని రీకౌంటింగ్ పెట్టించి ఆపాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. మాట్లాడించమంటే మాట్లాడిస్తా, తప్పండి. మా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, పొలిటికల్ పార్టీ కాకూడదు, మాఫియా అసలే కాకూడదనే ఈ ఎలక్షన్ మేము పెట్టాం. దయచేసి, దయచేసి గెలిచిన తర్వాత అంత ఎమోషన్లో, 2 సంవత్సరాలు నేను కుంగిపోయినటువంటి ఎమోషన్లో కూడా, శివాజీ రాజా ఐ లవ్ యూ దా, పనిచేద్దాం, కలిసి పనిచేద్దామని 5 గంటలకి నిద్ర లేదు, జ్వరం, దామ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుని రా, కలిసి పనిచేద్దాం మన అందరం, మనస్ఫూర్తిగా అందరం తీసుకుందామని నేను చెప్పడం జరిగింది. నేనేదో పెద్ద మనిషిని కాదు, మా కోసం, మనందరి కోసం. రేపు మొహాలు చూసుకోవాలి. ఇప్పటికే ప్రజల దృష్టిలో, మెంబర్ దృష్టిలో దిగజారిపోయారు.
ఎందుకు మళ్ళీ ఇంకా ఎందుకు ముందుకు పోతున్నారు ఇట్లా? శ్రీకాంత్ మరుసటి రోజు నిజంగా ఫోన్ చేశాడు నాకు, అది కూడా చెప్తున్నాను. ఎందుకు ప్రశ్న చెప్తున్నాడు, థ్యాంక్స్ చెప్తున్నాను శ్రీకాంత్. నరేష్ అయిపోయింది అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎనీవే లెటస్ బీ ఫ్రెండ్స్, సంతోషంగా ఉందాం జెంటిల్మ్యాన్. నేను శ్రీకాంత్ని ఒకటే అడుగుతున్నాను, శ్రీకాంత్ మిత్ర, శ్రీకాంత్ తణికల భరణి గారు, సాయి కుమార్ నువ్వు ఒక హీరో, తణికల భరణి గారు గొప్ప వ్యక్తి, గొప్ప దర్శకుడు, సినిమా రాజీవ్ కనకాల మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, మీరందరూ దీనికి ఒప్పుకుంటారా చెప్పండి, లేదా మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇది సరే మీరు దీన్ని సమర్థిస్తున్నారని అడుగుతున్నా. ఇంకా నేను దీని గురించి మాట్లాడదలుచుకోవాలి. పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి వెళతాం, మాకేం తొందర లేదు, ఉగాదికే పెట్టుకుంటాం, ఇంతే కదా. ఈ లోపల జరిగే కుట్రలు ఏమన్నా జరిగితే మేము మేము బాధ్యులం కాము. ఆ రోజు రాత్రి ఇక్కడ ఎన్నికల్లో ఎలక్షన్ ఆఫీసర్స్ పడిపోతుంటే రాత్రి ఒక గంటకి పర్వాలేదు, లాక్ చేసేసి సీల్ చేసేసి పొద్దున కౌంట్ చేద్దామంటే ఇక్కడ తప్పులు జరుగుతాయి. ఇప్పుడు జరగాల్సిందంటే 4 గంటలు అందరం శివాజీరాజా కోసం మేల్కొన్నాం, సరే అతను సాటిస్ఫై చేయాలి లాస్ట్ అని. ఇటువంటి ఒక చరిత్ర మాకు అవసరమా? ఫుల్ స్టాప్ పెడదాం. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వీడియోలో చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంటెస్ట్ చేయడమే ఒక మంచి పని చేద్దామన్న ఐడియాతో ఇలా కంటెస్ట్ చేసి రావడం జరిగింది. నేను జీవిత మాకు పాత స్టోరీలు అంతా పూర్తిగా తెలియదు, ఏదో కొంచెం కొంచెం నరేష్ అప్పుడప్పుడు చెప్పింది మాకు తెలుసు. సో ఇక్కడ పాత స్టోరీలు వద్దు, ఏమి వద్దు, ఇప్పుడు ఏమి ఎలక్షన్ అయిపోయింది, మేము విన్ చేసాం, ఇప్పుడు మమ్మల్ని పనిచేయడానికి అలో చేయాలి. దీని అడ్డంకులంతా పెట్టడం, మనం ఇంత పెద్ద అయ్యి ఇంత వయసు వచ్చి ఇలాంటి ఆకతాయి గేమ్స్ అంతా ఆడుకోవడం ఎవరికి మంచి కావు. ఇది శివాజీరాజా గారు మీకు నమస్కారం, ఇంకా అందరికీ నమస్కారం. మీకు ఏదైనా మనం అందరూ కలిసి అన్ని పనులు కలిసి చేద్దాం. మేము అదే ఫస్ట్ మాట మేము చెప్పింది, అందరినీ మేము అదర్ ప్యానల్ని మీరు కూడా రండి మనందరూ, ఎందుకంటే ఇది ఒక ప్యానల్లో ఉన్న మెంబర్స్ మాత్రం చేసి అయ్యే పని కాదు, చాలామంది కావాలి. సో కమిటీస్ వేసి అందరూ కలిసి పనిచేద్దాం, వాళ్ళు కూడా అందరూ కలిసి పనిచేద్దామనే నేను సిన్సియర్గా కోరుకున్నాను. అదే నరేష్ చెప్పడం జరిగింది, నరేష్ కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు కూడా మేము మీ అందరికీ చెప్పుకునేది ఏంటంటే, ప్లీజ్ లెటస్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, మనం అన్నీ మర్చిపోతాం, గతం గతం. ఇంక పైగా మనం అందరూ కలిసి సరి ఈ ముహూర్తం ఇప్పుడు ఒక 22 కాకపోతే మార్చి 1 తర్వాతే పెట్టుకుంటాం, సారీ ఏప్రిల్ 1 తర్వాతే పెట్టుకుంటాం. కానీ మీరు ఆ తర్వాత అయినా లెటస్ బీ ఫ్రెండ్స్ అండ్ లెటస్ టుగెదర్ వర్క్, అందరూ కలిసి పనిచేద్దాం, మనం మంచిగా ఉందాం, మనం అందరూ కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని మంచిగా తీసుకొద్దాం, ఇదే నా కోరిక. థ్యాంక్ యూ. మా పూజారి గారు కూడా మీకు ఫోన్లో వినిపిస్తానండి. ఆయన ఎందుకు ఆ ముహూర్తం పెట్టాడంటే, మళ్ళీ ఉగాది దాకా ముహూర్తాలు లేవండి, మళ్ళీ ఇంకొక వారం 10 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడే పూజారి గారితో మళ్ళీ మాట్లాడండి, కన్ఫర్మ్ చేసుకున్నాను, అందుకనే నేను ఈ డేట్ చెప్పానండి, లేకపోతే ఉగాదికే చెప్పేవాడిని కదా. మేము కుర్చీలో కూర్చోవడం కాదు ఇక్కడ ముఖ్యం, మీరు పెట్టిన ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, కార్యక్రమాలు జరగాలి, వెల్ఫేర్ కార్యక్రమాలు జరగాలి, పెన్షన్లు ఇవ్వాలి. రైట్, మేము యాజ్ ఇట్ ఈస్ ఉగాది తర్వాతే వెళతాం, మధ్యన ఎవరు చనిపోయినా దురదృష్టవశాత్తు మా బాధ్యత కాదు, నువ్వే కట్టు. రెండోది పెద్దలందరూ నిర్ణయిస్తే లేదు 22 వెళ్ళండి అంటే రెండో ఆప్షన్,
పెద్దల నిర్ణయానికి వెళ్తాం. పెద్దలు ఎట్లా నిర్ణయిస్తే దాన్ని బట్టి చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇది చాలా షేమ్ఫుల్గా ఉంది అండి. ఎలక్షన్సే చాలా షేమ్ అనిపించింది. ఏంటంటే ఒక్క కుటుంబంలో ఎలక్షన్స్ ఏంటంటే అందరూ చాలా గడ్డి పెట్టారు. సరే ఆ గడ్డి పెట్టినా ఇష్యూస్ అలా వచ్చాయి. సరే అయిపోయింది, ఒకళ్ళు ఏం జరిగింది అన్నది మర్చిపోదాము, వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేసాము అన్నది వద్దు. బయట వాళ్ళకి తెలియదు మనం ఏమి ఫేస్ చేసామో అని మ్యాక్సిమం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నడిపించుకొచ్చాం ఎలక్షన్స్. ఎలక్షన్స్ ఎంత కరెక్ట్గా ఎంత బాగా జరిగాయి అందరూ, అంటే ఎలక్షన్లు ఈవెన్ కౌంటింగ్ కూడా యూట్యూబ్లో మొత్తం పెట్టేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో ట్రాన్స్పరెంట్. ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిపోయిన తర్వాత, వాళ్ళు ఓడిపోయిన తర్వాత, ఇంక ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏదో సిచ్యువేషన్లో పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడాను నేను ఈ సంతకాల గురించి. దేనికి వస్తే ఎప్పుడు స్వారింగ్ ఇన్ సెరమనీ అన్నారు ఆయన. సార్ 22nd అనుకుంటున్నాం డైరెక్టర్ గారు, 22nd ఫిక్స్ చేసాము అని చెప్పా. చెప్తే 22nd వరకు ఎందుకు ఆగుతున్నారు మీరు, వెంటనే చేసేసి ఉండొచ్చు కదా, చాలా ఇష్యూస్ వస్తాయి సంతకాలని అదని ఇదని, మీరు వర్క్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు ఆయన. అంత బికాస్ ఈజ్ అ సీనియర్ మ్యాన్, ఆయనకి తెలీదా? సో ఇంతకుముందు ఈయన చెప్పినట్టుగా ఎన్ని అంటే సీఎంలు బిఎంలు అందరు ఎలక్షన్స్ ముందు జరిగినా కూడా, ఐ మీన్ వన్స్ ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా వెంటనే వాళ్ళ మంచి ముహూర్తం చూసుకొని స్వారింగ్ ఇన్ సెరమనీ జరిగిపోతే పనులు చేసుకుంటాం బేసికల్గా. అదే సదుద్దేశంతో మనందరం ఒకటైపోయాం అన్న ఒకే ఒక ఫీలింగ్తో మేము చాలా సిన్సియర్గా పనిచేసేసాం. పొద్దున్న 10:30 వచ్చి ఆఫీస్లో కూర్చొని నేను నరేష్ షూటింగ్ ఉన్నాయి ఇన్ని లాక్కొచ్చి మేజర్ థింగ్స్ ఫైల్స్ ఇల్స్ అన్ని బట్టి ఎల్ఐసి ఇది చూసి మేము మీన్ లైఫ్ ఇన్సూరెన్స్ చూసి చాలా టెన్షన్ పడ్డాం అందరిమి. సో బేసికల్గా దట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఏ క్షణంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడున్నా ముందున్నా అనుకున్నా కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి. సో ఇవన్నీ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా సిన్సియర్గా పనిచేస్తున్నామని మేము అనుకుంటే ఇవాళ పెద్ద షాకర్ వచ్చింది ఇట్లాగని. అంటే జెన్యున్గా ఎలా అనిపిస్తుంది, ఏదో చిన్న పిల్లలు మనం పంతం పట్టి ఇలా చేయకూడదు అని లాగుతున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు అలాగా, అసలు నాకు ఇది వద్దే వద్దు, నేను అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాను, నన్ను అందరూ బలవంతం చేసి పెట్టి కూర్చోబెట్టి లాగారు దీనికి అని అన్న ఆయన. సరే ఓడిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇంకా ఇప్పటికి కూడా ఎందుకు ఇలాగ వేలాడడం, వేలాడుతుంది ఆయన మేమా? నాకైతే నిజంగా చాలా చాలా షాకింగ్గా అనిపించింది. ఇదే కాకుండా ఇదే కాకుండా నేను ఒక నాగబాబు గారితో సహా ది ఫస్ట్ టైము ఇలాంటి ఒక కీ పోస్ట్కి ధైర్యంగా ఒక లేడీ వచ్చి నిలబడి చేయడం నాకు చాలా నచ్చిందమ్మ అని అందరూ అన్నారు. సోకాల్ ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ రేస్ చేసే వాళ్ళు కూడా చెల్లమ్మ బావ అని మాట్లాడుతున్నారు. నా గురించి కూడా, నా ఎలిజిబిలిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది టు ద ఎలక్షన్ ఆఫీసర్. ఏంటి ఆఫ్టర్ మీ విన్నింగ్, ఆఫ్టర్ సో మెనీ పీపుల్ రియలైజింగ్ అండ్ టెల్లింగ్ సో యు ఆర్ ద రైట్ పర్సన్ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రేపు ఏప్రిల్లో వాళ్ళు చెప్పిన టైంకే పోయిన మనం 10 రోజుల తర్వాత స్వేరింగ్ ఇన్ చేసిన తర్వాత కూడా ఎన్ని ఇష్యూస్ తీసుకొస్తారో అన్న ఫియర్ అయితే వస్తుంది మాకు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రెస్ మీట్ ఎందుకండి, ఏదో మీలో మీరు మాట్లాడుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఇది ఇలా వదిలేస్తే రేపు ఇంకా ఎంతవరకు వెళ్తుందో. సో వీ రియలీ వాంట్ టు పుట్ ఎన్ ఎండ్ టు దిస్. దిస్ ఈజ్ నాట్ ఎ డ్రామా, దిస్ ఇస్ నాట్ ఎ గేమ్. సిన్సియర్గా వీ హ్యావ్ కమ్ టు వర్క్. సో మేము వర్క్ చేయడానికి మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పేయండి, సో దట్ అట్లీస్ట్ మేము అందరికీ నమస్కారం పెట్టి అమ్మ మేము పని చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని లాగుతున్నారు, మేము చేయలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పేస్తాం. వద్దు కదా, ఎందుకు అట్లా? సో వీఆర్ నాట్ రెడీ ఫర్ ఫైట్. మేము ఇక్కడ ఎవరి మీ ఫైట్కి రాలే, అందరి మీద సిన్సియర్గా పనిచేద్దామని వచ్చాం. వాళ్ళందరినీ ఫస్ట్ థింగ్ అందరూ రండి. తన అన్నట్టు శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తే కూడా రాజశేఖర్ గారు అదే అన్నారు, శ్రీకాంత్ గారు మీరు నేను గెలిచినా నువ్వు ఉండాలి నాతో, ప్రతిది నాకు చెప్పాలి, యూ షుడ్ గైడ్ మీ అని అన్నారు. ఆయన అంత బాగా మాట్లాడారు. సో వీఆర్ ఆల్ వన్ అని అనుకుని పనిచేయాలని అనుకుంటున్నాం. ఆ ఉద్దేశం లేకపోతే ఇప్పటికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ చెప్పేయండి, మాకు ఆ ఉద్దేశం లేదు, మేము మిమ్మల్ని ట్రబుల్ చేయాలని డిసైడ్ చేశామంటే మనకి ట్రబుల్ వద్దు. ఎందుకంటే జెన్యున్గా అందరమీ మాకి మంచి జరగాలని ఆలోచిస్తున్నాం. ఈ మాలో ఇలాగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కాన్స్పిరసీలు గొడవలు యుద్ధ అసలు దానివల్ల నష్టమే కానీ ఎవరికి మంచి జరగదు. ఇంకా ఫర్దర్గా ఆల్రెడీ నష్టం జరిగింది, బెటర్మెంట్ చేయాలనుకొని మేము వచ్చి మేము ఇంకా నష్టం కల్పించిన వాళ్ళం అవుతాం ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటే బేసికల్గా. సో ఈ అట్మాస్ఫియర్ ఉంది, ఇది తెలియజేయాలి, ఇది అవసరం అనే ప్రెస్కి రావడం. సో ఇప్పుడు ఫర్దర్గా నరేష్ గారు చెప్పినట్టుగా ప్రెస్ వచ్చింది, ప్రెస్ వాళ్ళకి ఎవరికి బాధ లేదు. లేదు, ప్రెస్ కొంచెం లోపల హ్యాపీయే. ఏంటంటే ఎలక్షన్ ముందే ఏదో జరుగుతుంది అని ఎదురు చూశారు. ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఫస్ట్ అడిగిన దానికి మీరు సార్ ఏముంది, ఒక నిమిషం, 10 రోజులే కదా, 10 రోజుల తర్వాత స్వయరింగ్ చేస్తే అయిపోతుంది కదా అని ఆయన ఒక మాట అన్నారు. సో బేసికల్గా అదే కరెక్టే, 10 రోజుల తర్వాత ఏమీ కాదు. కానీ
ఇవన్నీ మా మనసులో భయాలు. అంటే 10 రోజులు ఇప్పుడు ఎవరు చేస్తారు అక్కడ పనులు? ఈ ఎల్ఐసికి ఏం సమాధానం చెప్తాం? ఇంకా కొన్ని చెక్కులు పెండింగ్లు పేమెంట్లు లేని వాటికి ఎవరే అని చెప్తాం. సో మెనీ ఇష్యూస్ ఆర్ దే. సరే పోనీ వాళ్ళన్నా వచ్చి సార్ లేదు ఈ 10 రోజులు మీరు ఆఫీస్కి రాకండి, మేమే కూర్చుంటాం, మేము ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసేస్తామని ముందే చెప్పుంటే ఫైన్, వీ వుడ్ హ్యావ్ డన్ దట్. ఓకే మీరు సాల్వ్ చేయండి సార్, ఈ ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడండి అనేస్తాం, అయిపోతుంది. దిస్ ఇస్ సో సింపుల్. దీనికి ఆగి మేము అన్నీ ఫిక్స్ చేసుకున్నాక ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇది కనుక జరిగితే మేము కోర్టుకు వెళ్తాం, ఈ ఛాలెంజ్లు దేనికి, మేము కాదనిలే కదా, మేము అంటే మేము రెడీ ఫర్ ఫైట్ అని మేము అంటే అనుకోవచ్చు, మేము అది అంటలేదు, మేము జెన్యున్గా ఇష్యూ లేదనుకో. అవును, ప్రెస్ కూడా మీరు నేను మాట్లాడింది కోప్పడకండి, ఫైట్ కాదు, ఇది సరదాగానే మాట్లాడు. అది జోక్. సో మీకు తెలుసు, మాకు తెలుసు, మీరు మేము ఎంత, వీఆర్ ఆల్ వన్. మీరు లేకపోతే మేము లేము, అలాగే మేము లేకపోతే మీరు లేము. నేను ముందు నుంచి చెప్తుంటా, మా సర్వైవలే మీ వల్ల. మేమేంటి ఈరోజు ప్రజలు మమ్మల్ని ఇలా గౌరవిస్తున్నారంటే మీ వల్ల. అందుకనే మీకే చెప్పుకుంటాం ఏదన్నా మంచి అయినా చెడైనా. సో బేసికల్గా ఇది అంటే ఆయన అన్నదానికి సమాధానం, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని. అలాగే పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాం, డిస్కస్ చేసాం, వాళ్ళు అన్న కొన్ని మాటలు ఇప్పుడు మేము చెప్పలేం. సో బేసికల్గా అందరూ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అందరూ మేము చేసేది కరెక్ట్ అనే అంటూనే ఉన్నారు. అందుకనే ఇంత ధైర్యంగా మేము ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే వీ నో వీఆర్ రైట్. మా వెనక పెద్దవాళ్ళందరూ మేము రైట్ అనే చెప్పారు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ మస్ట్ దట్ యూ షుడ్ ద పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఆయనకు కూడా మేము ఎందుకు వచ్చామని తెలియాలని నేను సమాధానం, ఐ మీన్ ఇది ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఇప్పుడు నరేష్ గారు అన్నట్టుగా డెసిషన్ పెద్దవాళ్ళకే వదులుతాం. మేము ఆల్రెడీ చెప్పాం, మేము ఆల్రెడీ చెప్పాం వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళకి వదిలేసి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని స్వయరింగ్ చేయమంటే అప్పుడే స్వయరింగ్ చేస్తాము. కానీ సైమల్టేనియస్ మేము ఇష్యూస్ అన్నీ కూడా చెప్పాము. సో లెట్ దెమ్ టేక్ ఎ డెసిషన్. బట్ దిస్ వీ వాంట్ ఎవ్రీబడి టు నో. ఎందుకంటే రేపు దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ నాట్ రిపీట్. ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ వచ్చాక ఆలోచిస్తారు కదా వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. సో ఫర్దర్గా వద్దు, ఏదన్నా డైరెక్ట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్గా డెసిషన్ తీసుకుందాం, డైరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు కూడా ఓపెన్గా రండి, అప్పుడే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, హెల్దీగా ఈ మా నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సాల్వ్ చేయలేదండి, ఈరోజు అయిపోతుంది, ఈరోజు అయిపోతుంది. ఐ విల్ బి డూయింగ్ ఇట్ టుడే. మోస్ట్ ప్రాబబ్లీ ఐ వుడ్ బి ఆస్కింగ్ దెమ్ టు షేర్ ద టర్మ్ వన్ ఈ రీచ్. నో, మోస్ట్ ప్రాబబ్లీ దట్స్ వాట్. యా, ఎస్ ప్లీజ్. ఓకే, ఓకే. One second, listen. See, election officer is a specific term used by the AP Society's Registration Act 2001. Yes. The law used the term election officer. But as per bylaws, meeru returning officer ane maatladu. No, returning officer is general term. Mee peru em peru cheppandi? Manishanna meere kada? సాయి రమేష్ అని మీరే కదా. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మనిషి, ఎలక్షన్ ఆఫీసర్ అంటే సాయి రమేష్. దేర్ఫోర్ ఈ మనిషి ఎవరు అన్న, సాయి కుమార్, సాయి రమేష్ రెండు ఒకటే కదా. డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆఫ్. ఎనీవే, లెట్స్ స్టాప్. ఐ విల్ సప్లిమెంట్ డాక్టర్ నరేష్. No, let's not digress. I'll supplement Dr. Naresh's remark. See, we live in India, parliamentary democracy. America is a presidential democracy. In parliamentary democracy, from president of India to the panchayat president, the newly elected president decides his date of tenure soon after election, regardless of the tenure fixed. Whereas in US, the dates, tenure are fixed. President of US is elected in November. He takes charge in February. That is their democracy, which is presidential form of government. In India, it's a parliamentary form of government. Therefore, my advice to Dr. Naresh is, the moment he is elected, he has a legal right to take charge the day he wants to. Thank you. కాదు కాదండి, ఎందుకు అదే చెప్తున్నా కదా,
ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం 2 సంవత్సరాలు చెప్పాను. ఎలక్షన్లో కూడా క్యాండిడేట్లు ఎత్తిపోవడం దగ్గర నుంచి ఇబ్బందులు జరిగినాయి. గెలిచిన తర్వాత మీ అందరూ ఓడిపోయిన తర్వాత రామ్మ కలిసి పనిచేద్దాం అన్నాము. ఇప్పుడు అసలు 10 డేస్ అసలు ఆ కుర్చీని ముట్టుకోవద్దు అనడం అనేది అది కరెక్ట్ కాదు నైతికంగా అంటున్నాం మేము. ప్రతి పాస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. ఓ భయం వేస్తుంది అంటుంది కదా జీవిత, రేపు ఈ అడ్డంకులు దీనికోసమా వచ్చామనేటువంటి పరిస్థితి రాకూడదు. మా ప్రతిష్ట ఇనుమడించాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఎందుకు పోని ముందు రోజు చెప్పొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా నేను పలానా రోజు కుర్చీలో కూర్చుంటామనేది ఒకటి. లాస్ట్ ఏంటంటే నాకు అసలు 2 పాయింట్స్ ఏంటంటే, శ్రీవారికి ప్రేమ లెక్క క్లైమాక్స్ గుర్తొచ్చింది. చీర కట్టుకోమంటారా ఇప్పమంటారా, కట్టుకోమంటారా ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాను నేను. సార్ ఏంటి సార్ చీర ఇప్పుడు కానీ ఇది నా శ్రీవారి ప్రేమ క్లైమాక్స్ గుర్తొచ్చి మధ్యాహ్నం నవ్వాను నేను ఉషాకిరణ్ పోస్ ఎనివే. రెండోది అసలు ఆ కుర్చీలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దాన్ని తీసి చూద్దామన్నా కూడా 1వ తారీఖులో నేను తీలేను. ఈ 2 నేను చూసిన తర్వాత నేను కూడా మొత్తం ట్రిప్ కొట్టొస్తాను. నేను కూడా మీరు అడిగిన ప్రశ్న అడిగాను. మన లీగల్గా మనకు ఉన్నప్పుడు ఎందుకు మనం లీగల్గా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు లేదు. మనం పెద్దవాళ్ళని అడిగి పెద్దవాళ్ళు ఏం చెప్తారో అదే మనం చేయబోతున్నాము. ఎందుకంటే ఇలా మళ్ళీ మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ రాకూడదన్న దానికోసమే దిస్ మీట్. మనం అందరు కలిసి ఉంటాం. ఇప్పుడు కూడా సమాధానం, ఇప్పుడు వైట్ ఫ్లాగే చూపిస్తున్నాం. మేము ఖచ్చితంగా అండి 1 ఆర్ 2 డేస్ మ్యాక్సిమం 1 ఆర్ 2 డేస్. ఏదైనా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పోనీ 10 రోజులు పోనివ్వండి ఏమవుతుంది. ఇంకా అంటే ఏమన్నా ఫైల్స్ మాకు భయంగా ఉంది. ఎట్లాంటి ఫైల్స్ ఏం పరిస్థితిలో తెలియదు, ఎవరికి కంట్రోల్ లేవు ఫైల్స్. అంతే తెలండి, అంతే అది తీసుకుంటాం లేకపోతే ఒక తర్వాతే వస్తాం ఏమవుతుంది. అవును అంతే. స్వరింగ్ సార్ బాగా అండి. ఓకే వీ విల్ టేక్ ఇట్ అండి, టుడే వీ టేక్ ఇట్. చేస్తామండి బైలా అమెండ్మెంట్. థ్యాంక్ యూ, దట్స్ వెరీ గుడ్ సజెషన్. వీల్ ట్రూ. ఏమండి మాకున్నది 730 రోజులు ఎన్నో ఉన్నాయి మొత్తం టర్మ్ రక్తం. యాక్చువల్ రోజులు లెక్కేస్తే దాంట్లో 15 రోజులు పోతే హౌ వాల్యుబుల్ ఇట్ ఇస్. అది ఆ టైము వర్క్ యొక్క ఇది పవర్కి అతీతంగా చూడాల్సిన బాధ్యత మా అధ్యక్షులకి మా కమ్యూనిటీకి అందరికి కూడా ఉంది. మేము మరొక్కసారి అపీల్ చేస్తున్నాం శివాజీ రాజా గారికి, దయచేసి మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దు అని ఇబ్బంది పెట్టాను. నో మీడియాకి చాలా థ్యాంక్స్ అండి, బికాస్ మీరు చాలా ఫ్రెండ్లీగా యూ అండర్స్టూడ్ ఆ ప్రాబ్లమ్ అండ్ మీరు చెప్పిన 1-2 అడ్వైజెస్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ వీల్ కన్సిడర్ దెమ్ అండ్ యూ గేవ్ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ. అన్నా బాబు వెనకాల వెనకాల